సో అదే విధంగా తను ఉష ఆలియస్ బంగారుతల్లి అంటారు అందరినీ. సో ఎలా అనిపిస్తుంది మామతో డాన్స్ చేయడము, టఫ్ లేదంటే ఏంటి మీ అసలు మీ స్టోరీ ఏంటి? నా స్టోరీ అంటే సెకండ్ క్లాస్లో మా అక్కు నిన్నారు. సో అమ్మాయికి మూవీ ఛాన్సెస్ వచ్చాయి అప్పుడే. అమ్మ వద్దు, మనది పూర్ ఫ్యామిలీ కదా, మన ఊళ్ళు కూడా ఒప్పుకోరు అనేసి పంపించలేదు అనమాట. నేను అప్పుడు డిసైడ్ అయ్యా నేను యాక్టర్, యాక్టింగ్ చేయాలి, ఒక ప్యాషనేట్గా పెట్టుకున్నాను. కానీ ప్యాషనేటే, స్టడీస్ ఉండాలి, ఇది ఉండాలి. సో మా అమ్మని కూడా అంత పట్టించుకునేటోళ్ళు కాదు, రిలేటివ్స్ కానీ. అంటే చాలా, అంటే చాలా స్ట్రగుల్. అంటే మా అమ్మ, ఒక మా నాన్నకు అంత నాలెడ్జ్ ఏం లేదు, ఒక మగరాయిల్లాగా మా అమ్మ మా ఫ్యామిలీని అంతా పోషిస్తూ ఉంటుంది, నన్ను ఎంకరేజ్ చేసింది, ఎక్కడికైనా నన్ను నమ్మి పంపిస్తోంది. అండ్ అంకుల్తో ఇంకా విషయం చెప్పాలంటే అసలు చాలా, అంటే నాకు అసలు స్టార్టింగ్ అయితే స్టెప్పులు కూడా రావు. ఏమన్నా ప్రజ్వల్ పర్లేదు చెయ్యి చెయ్యి, 2 టేక్స్ కానీ, 3 టేక్స్ కానీ, 10 టేక్స్ కానీ ఓపిక్గా తీస్తారు. ఇంకా మా కొంతమంది మా రిలేటివ్స్ అన్నారు, ఏంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు, ఏంది అట్లా చేస్తాను నువ్వు సాంగ్స్, కొంతమంది చూసి కూడా ఏందో వెళ్ళిపోయేటోళ్ళు, ఏంది ఉషానా మా క్లాస్లో కూడా ఈవెన్, ఏంది ఉషా అట్లా చేస్తాను నువ్వు బియా అనేటోళ్ళు. అయినా అవేం పట్టించుకోలేదు. ఎప్పటికైనా మనం ఒక స్టేజ్కి వస్తాం, అది ఇప్పుడు ఇప్పుడు మేము ఒక స్టేజ్కి కొంచెం వచ్చామన్న ఫీలింగ్, మేము వచ్చిన తర్వాత వస్తారు ఫోన్లో సెల్ఫీస్ తీసుకుంటారు. అంటే ఎప్పుడు కూడా నెగిటివ్స్ని ఎప్పుడు థింక్ చేయకండి, పట్టించుకోకండి. అంకుల్తో వర్క్ చేయడం నాకు చాలా బాగుంది, మాటలు రావట్లేదు ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడాను కాబట్టి. వాళ్ళు ఎప్పుడు చెప్తా అంటారు నాకు ఒకే డైలాగు, హాయ్ అనడం, బాయ్ అనడం. ఉప్పల బోల అంటారు, ఉప్పల బోల అని కాదులేండి. వర్షం వర్షం. సో ఇప్పుడు దాకైతే బయట ఒక ఇంటర్వ్యూ చేసాము, ఫుల్ వర్షం కారణంగా అయితే మళ్ళీ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి బస్సులోకి వచ్చి అది ఫినిష్ చేయబోతున్నాము. సో మామ దగ్గర ఎందాక ఆగినట్టున్నాం, మామ దగ్గర కాదు అమ్మాయి దగ్గర ఆగినట్టున్నాం. సో ఈ అమ్మాయి దగ్గర ఆగాము, కొరియోగ్రాఫర్ అనమాట. సో మామతో ఒకసారి మాట్లాడేసి చిన్న ఎమోషనల్ టచ్ ఉంది మామ లైఫ్లో, అది ఎవరికి తెలియదు, నాకు తెలుసు, అది అడుగుతాను, అది నిజమో కాదని మీరు చెప్పాలి, సరేనా? సో అసలు మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చేసారు, ఒక 4 ఎకరాలు అమ్మేసుకున్నారు, ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయారు, చెన్నై వెళ్ళారు, కానీ కుదరలేదు, ఏదో మొత్తానికి మళ్ళీ యూట్యూబ్ ద్వారా చేస్తున్నారు. అసలు మీ వృత్తి ఏంటి, అసలు ఏం పని చేసేవాళ్ళు? నేను అప్పుడు ఏమందంటే తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత ఒంటరి వాడిని అయిపోయినాను. తర్వాత ఏముంది, 10th వరకు చదివాను, అక్కడి నుంచి ఒంటరి జీవితమే. ఆ తర్వాత మన సముద్రం అనే ఊరిలో మ్యారేజ్ చేసుకుని అక్కడ చిన్న వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తాను. 3 కొడుకులు పుట్టారు. ఆ తర్వాత ఈ నాటకం అనేది ఒక ఉన్నింది కదా, ఆ నాటకాలు చేసుకుంటూ ఒక 60 నాటకాలు డైరెక్షన్ చేశాను. తర్వాత ఎన్నో బాధలు పడ్డాను, చాలా కనిపించిన కన్నీళ్ళు ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటే రావు, కానీ భగవంతుడు ఒక మంచి చూపు చూపి. ఫ్యామిలీ కూడా మీకు అంత సపోర్ట్ చేయలేదు, ఇంటి వరకు వెళ్తే బయటికి తరిమేసిన రోజులు కూడా ఉన్నాయి, అది నిజమా కాదా? అంటే ఏమంటే, ఇంటి దగ్గర పోయినప్పుడు వాళ్ళ బాధలు, మనకు ఇంట్లో జరగటం లేదు కదా, నువ్వెందుకు ఈ విధంగా చేస్తున్నావు, నీకు అవసరమా ఇప్పుడు, అవన్నీ చేసేవాళ్ళు. కానీ నాకు ఏంటంటే గోల్ ఒకటి, చిరంజీవి సారు సాంగ్స్ అంటే నాకు మహాపిచ్చి, ఆయన పాటలు వేసుకుంటూ చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకు పోతూ వచ్చినాను. ఎన్నో పాటలకు డాన్సులు చేయించాను పిల్లల దగ్గర. ఆ తర్వాత మన ప్రజ్వల కలిసి యూట్యూబ్కి ఎంటర్ అయినప్పుడు చిరంజీవి సార్ సాంగ్స్ చేసుకుంటూ ఇటు నాగార్జున సర్వ్ చేశాను, బాలకృష్ణ సర్వ్ చేశాను, వెంకటేష్ సర్వ్ చేశాను, అందరివి చేశాను, ఒక్కొక్క సాంగ్ చేస్తున్నాను. కానీ ఎక్కువగా చిరంజీవి సార్ అభిమాని కాబట్టి ఆయన సాంగ్స్ ఎక్కువగా చేస్తున్నాను. చాలా వరకు అంతే కష్టాలు ఉన్నాయి, కానీ ఈ యూట్యూబ్ ద్వారా ఎప్పుడైతే ఎంటర్ అయిన తర్వాత ఇంట్లో ఫ్రీడమ్ ఎక్కువైపోయింది, ఫ్రీడమ్ ఇచ్చారు, నువ్వేం సాధిస్తావో సాధించు, ఇప్పుడు దాకా నిన్ను బాధ పెట్టాం, ఇక నుంచి నువ్వేం సాధిస్తావు సాధిస్తావు, నాకు ఫ్రీడమ్ ఇచ్చి. మీరు ఒక సూసైడ్ అంటే సిచ్యువేషన్ వరకు వెళ్ళిందంట మీ ప్రయాణం, నిజమా? కొంచెం ఉంటుంది కానీ అది నిజమా కాదా? నేను అంత పిరికోని కాదు, మరి బాధతో పెరిగితనం కాదు, కానీ బాధ ఎంత బాధ ఉన్నా పెరిగితనం, ఆ విధంగా సూసైడ్ చేసుకోవడం వల్ల ఎన్నో అది వద్దు, కానీ బాధ అనేది ఉంటుంది, ప్రతి మనిషికి బాధ అనేది ఉంటుంది. కానీ అది లేకుండా ఒక ప్రజ్వల్, ఒక చిన్న మొలక వృక్షాన్ని, చిన్న వృక్షాన్ని లాంటినాడు అది, ఇప్పుడు ఇప్పుడిప్పుడు ప్రబలం అవుతూ ఉంది, అది ఎంత దూరకు పోతుందో తెలియదు. కానీ అతి త్వరలో మా సార్ని కలవాలని మా ఆశ, చిరంజీవి సార్ని కలవాలని. మా ఉష, మా ప్రజ్వలు, మా పండు, మా రాధ వీళ్ళందరం టీమ్గా చేరుకొని మేము ముందుకు పోతూ ఉన్నాం.
అప్పుడు ఎన్నో ఛానల్కి ఇంటర్వ్యూలు కానీ ఈ ఈటీవీలు మన శ్రీదేవి డ్రామా కంపెనీ మా ర్యాకెట్ రావు ద్వారా ఆది సారు రామ్ ప్రసాద్ సార్ ఎంతో కోఆపరేషన్ చేసి మాకు చాలా సహాయం చేశారు. వాళ్ళకందరికీ మా ధన్యవాదాలు. ఈ విధంగా మేము ముందుకు పోవాలని మా కోరిక, మా సార్ని కలవాలని నా చిరకాల కోరిక. ఓకే. సో అదేవిధంగా ఈ అమ్మాయి పేరు రాధ, డీజేటీలో రాధిక అయితే కాదు, ఓన్లీ రాధి అమ్మాయి. సో రాధ అన్నమాట. మామ వేసే స్టెప్స్ కానివ్వండి, అదేవిధంగా వీళ్ళందరూ వేసే స్టెప్స్ కన్నటికి సృష్టికర్త. సో ఏంటి కొరియోగ్రఫీగా మీరు ఎలా మారారు, అసలు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్? అంటే మా చెల్లెలు డాన్సర్ అనమాట చిన్నప్పటి నుంచి. తను డ్యాన్స్ వేస్తుంటే తను స్టెప్స్ బాగా వేసేది. నాకు డ్యాన్స్ రాదు ఫస్ట్లో. అంటే ఇంట్లో అమ్మ నాన్న కూడా తననే కొంచెం ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాకు డ్యాన్స్ రాదు, కొంచెం ఎక్కువ సైలెంట్ టైప్, నేను అంత వైలెంట్ కాదు. తను వైలెంట్ అనమాట, ఇంట్లో కూడా రౌడీలాగా ఉంటుంది, కొట్టేలాగే ఉంటుంది. అలాగే తనని కొంచెం అంటే ముద్దుగా గారాభంగా పెంచారు. అలాగే నేను కూడా కొంచెం తనని చూస్తూ నేర్చుకుంటూ అలా నేర్చుకున్నాను. ఇప్పుడు మాస్టర్గా అంటే డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసేంత ఇది వచ్చాను. ఇది కూడా ముందైతే లేదు. ఇప్పుడు అన్న ప్రజ్వల్ అన్న వాళ్ళు, నేను ఆర్టిస్ట్ని, డ్రాయింగ్స్ అవన్నీ వేస్తుంటాను, డ్రాయింగ్స్ పెన్సిల్ ఆర్ట్ వేస్తాను. అలా ఒక స్కెచ్ అది వేస్తూ ఉంటాను. అలాగే ఒక ఇంటర్వ్యూ టైప్ చేస్తామని మట్టిలో మానికి అని ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టి దాన్ని చేస్తున్నారు. అప్పుడు పరిచయం అయ్యాము, అంతకుముందు కూడా తెలుసు. జస్ట్ అప్పటి నుంచి ఇలా యూట్యూబ్లో చేస్తున్నాము. కాస్ట్యూమ్ డిజైనింగ్, మేకప్ అవంతా చేస్తాను. అది దాన్ని చూసి మా ఛానల్లో చేస్తే బాగుంటుంది అనేసి ఇంకా నేను అప్పుడు స్టార్ట్ అయ్యాను అనమాట. తర్వాత మా చెల్లెలు డాన్సర్ గట్టింగరంగ చక్కమన్న అనేసి ఒక సాంగ్ చేసాము. దాంట్లో కాస్ట్యూమ్స్ కానీ డైరెక్షన్, అదే కొరియోగ్రఫీ, హెయిర్ డిజైన్స్ అన్నీ నేనే చేశాను. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా ప్రయాణము. తర్వాత వానొచ్చినంటే వాళ్ళు వచ్చిన సాంగ్. అంటే ఇప్పుడు మామ వేసిన ప్రతి స్టెప్స్ అన్ని మీరు కంపోజ్ చేసినా? అంటే మూవీలో ఉన్నట్టు హైలైట్ స్టెప్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి మనం కొంచెం యాడ్ చేస్తూ అవన్నీ పెడతా ఉంటాం. అంకుల్ ఏంటంటే ఏ స్టెప్ చెప్పినా అంటే మనకంటే పెద్ద అంకులు, ఎంత పెద్ద అయినా కూడా నేను చాలా చిన్నదాన్ని అంకుల్ కంటే. కానీ అంకుల్ ఏంటంటే నేను చెప్పడము ఆ పెద్దది చిన్నది నువ్వు పెద్ద నీ పెద్ద అనే భేదం లేకుండా నేను చిన్నదానైనా నేను చెప్పానంటే ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తే అంకులు యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేస్తారనమాట. ఆ భేదము నువ్వేం నాకు చెప్పేది అనే దాంతో అయితే ఉండరు. ప్రజ్వలన్న గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా ఓపెన్ హార్టెడ్ మైండ్, అంటే అమ్మాయిల్ని కూడా అంత చెల్లెల్లాగా ఒక ఫ్యామిలీ టైప్ లాగా చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. అట్లాగే మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా మాకు ఎన్ని టైం ఉంటుంది అనమాట. అంటే మమ్మల్ని నమ్మి ఎంత దూరమైనా వాళ్ళతో పంపించగలిగే అంత నమ్మకం ఉంది వాళ్ళ మీద. మా అమ్మ నాన్నకి మెయిన్ థ్యాంక్స్ చెప్పుకుంటా అన్నాను. అంటే అమ్మ నాన్న సపోర్ట్ లేకుండా ఇద్దరు ఆడపిల్లలు బయటకు వెళ్ళి చేయడం అనేది చాలా చెల్లెలండి అమ్మాయినా ఓన్ సిస్టర్స్ మీరు. అలాగే అమ్మ నాన్న సపోర్ట్తో పాటు మేము చేయడం అనేది చాలా గ్రేటు. అంకులు డ్యాన్స్ అయితే సూపర్గా చేస్తారు, యాక్టింగ్ కానీ కామెడీ క్రియేటివిటీ కానీ కామెడీ టైమింగ్స్ కానీ సూపర్గా చేస్తారు. అన్నకి యాక్టింగ్ సైడ్ ఆల్రెడీ షార్ట్ ఫిలిమ్స్ కూడా కొన్ని చేస్తున్నారు అన్న, సూపర్గా చేస్తారు యాక్టింగ్. వాళ్ళతో ప్రయాణం అయితే చాలా ఎంజాయ్గా సూపర్గా అనిపించింది. మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వెళ్ళాము, చాలా బాగా అనిపించింది. లైఫ్ అంబిషన్ ఏంటి అంటే ఫైనల్గా? నాదైతే లెక్చరర్ అవ్వాలనేసి అంబిషన్. కానీ ఇప్పుడు అంటే ఇటు సైడ్ అయితే ఒక కొరియోగ్రాఫర్గా అంటే డాన్సర్గా, డాన్సింగ్ సైడు కాస్ట్యూమ్ డిజైనరు, మేకప్ ఆర్టిస్ట్గా ఇట్లా ఆ సైడ్ వెళ్దామని. వెరీ గుడ్. మీ యొక్క ఏమ్ ఫుల్ఫిల్ అవ్వాలని, రీచ్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ డెవిల్ సిస్టర్తో సార్ మాట్లాడదాం ఫైనల్గా. సో యా, తను ఇక్కడికి వస్తే ఒకటి. సో మీ చెల్లితో మాట్లాడదాం. హాయ్. హాయ్. ఇప్పుడు ఇందాక చెప్పావు నువ్వు, నాకు అర్థమైంది. కాకపోతే తను చెప్పిన దాన్ని బట్టి అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. వైల్డ్ అంటే ఏంటి, కొట్టేస్తా ఉంటా తన్ని, అసలు ఏంటి ఇంట్లో? ఇంట్లో అంటే చిన్నప్పటి నుంచి మా నాన్న గారాభంగా పెంచి అలవాటు అయిపోయింది. సో అమ్మ నాన్న ఫుల్ సపోర్ట్ ఉంటారు ఎప్పుడు. ఇట్లా కవర్ సాంగ్స్, డ్యాన్స్ అంటే పిచ్చి, అట్లా యాక్టింగు, ఇక ప్రజ్వాలన్న పరిచయం అవ్వడం, వాళ్ళ ద్వారా ఈ జర్నీ స్టార్ట్ అయింది. అన్న పరిచయం అవ్వడం అంటే స్కూల్ లైఫ్లో తెలుసు, అంత పరిచయం లేదు. తర్వాత పరిచయం అవ్వడం, మేము ఇంకా కవర్ సాంగ్ తీద్దామని డిసైడ్ అవ్వడం, అట్లా పొట్టి మామగారు పరిచయం అవ్వడం అట్లా జరిగింది. సో ఇంట్లో అంటే పులిలా ఉంటాను, బయటే అంతగా అనిపించను. ఏమంటారు కాబట్టి ఇంట్లో గారాభంగా పెంచారు కాబట్టి చిన్నప్పటి నుంచి. అసలు లైఫ్ అంబిషన్ ఏంటి? నేనా అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్, ఇట్లా డ్యాన్సు, ఒక మాస్టర్గా వెళ్ళాలని నా అంబిషన్. అట్లే ఏదన్నా మూవీస్లో ఛాన్స్ వస్తే ఒక యాక్టర్గా,
అలా వెళ్ళాలని కోరిక. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డెఫినెట్లీగా లైఫ్లో అంతవరకు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము.